పాలనా కేంద్ర ప్రభుత్వము గతంలో నోట్లను ఏ విధంగా రద్దు చేసి సాధారణ మధ్య తరగతి ప్రజల్ని కష్టాలకు ఇబ్బందులకు గురి చేసిందో మరలా ఇప్పుడు కూడా లాక్డౌన్ ఉన్న పాలనా విధించి ఫిబ్రవరి మాసంలో అంతా కూడా కలయాపం చేసి ఫిబ్రవరి మాసంలో అంతర్జాతీయ విమానాలు రద్దు చేయకుండా మరి ఉన్న పాలనా మార్చిలో ఈ లాక్డౌన్ విధించడం వల్ల సుమారు 30 కోట్ల మంది వలస కార్మికులు అదే విధంగా పేద మధ్య తరగతి సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఈ 3 నెలల్లో ఆర్థికంగా నష్టపోయారు రికార్డుతే గాని డొక్కాడనటువంటి పేద ప్రజలందరూ కూడా అర్ధాకలితో అలమటించారు ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఆదుకునే ప్యాకేజీలు ఏమీ ఇవ్వకుండా పేద ప్రజలకు సాధారణ తిండి గింజలు వారికి కావాల్సినటువంటి తిండి పెట్టేదానికి కూడా చెరలు తీసుకోకుండా లాక్డౌన్ లో మరి పేద ప్రజల్ని పూర్తిగా వంచించి ఆరోగ్యం పేరుతో సుమారు కోటాను కోట్ల మంది ప్రజల్ని పస్తులతో ఉండే విధంగా చేసినటువంటి కేంద్ర ప్రభుత్వము ఇప్పటికి కూడా ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా పేద ప్రజలకు కావాల్సినటువంటి ఒక్కొక్క అకౌంట్ లో కనీసం 10,000 రూపాయలు ఇవ్వకుండా మరి పేద ప్రజలకు ఆదాయాలు రాకుండా పనులు లేకకుండా చేసినటువంటి నేపథ్యంలో అనంతపురం నగర కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పేద ప్రజల్ని ఆదుకోవాలనే సదుద్దేశంతో ఈ రోజు ఇక్కడ రాగులు బియ్యము అదే విధంగా ఎర్రగడ్డలు రకరకాలైనటువంటి కాయగూరలు అవన్నీ కూడా గతంలో ఇచ్చారు మరి ఇప్పుడు కూడా అటువంటి సహాయాన్ని అందించేదానికి శ్రీకారం చుట్టారు ఈ రాజమ్మ కాలనీలో మరి దీన్ని చూసైనా స్వచ్ఛంద సంస్థలు అదే విధంగా ప్రతిపక్షాలైన రాజకీయ పార్టీలు మేము చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలు చూసైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసొమ్ముని ప్రజల ఖర్చు పెట్టేదానికి వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని అందించేదానికి ప్రతి ఒక్కరి ఖాతాలో 10,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వేసేదానికి ముందుకు రావాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు లాక్డౌన్లో కొన్ని సడలింపులు ఇచ్చినాం కదా వారి బతులు వాళ్ళ బతుకుతారులే అని అనుకునేది ఈరోజు లాక్డౌన్లో కొన్ని సడలింపులు ఇచ్చినా మరి ఇప్పటికీ పనులు దొరకడం లేదు పనులు ఎక్కడ కూడా చేసేదానికి అవకాశం లేకుండా ఉంది అందుకోసమనే ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రజల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అనంతపురం జిల్లా ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది అందుకనే ఉత్తమ మాటలు కాదు మాటల గారిడి కాకుండా ఆచరణలో చూపాలని సిపిఐ పార్టీగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి సరుకు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేటువంటి రాజమ్మ కాలనీ పెరర్ కాలనీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నగర పార్టీ వీరందరూ కూడా సిపిఐ జిల్లా సమితి తరఫున అభినందనలు తెలియజేస్తూ పేద ప్రజలకు ఇలాంటి మేమున్నామనే ఆత్మవిశ్వాసాన్ని కల్పించేదానికి కమ్యూనిస్ట్ పార్టీ కంకణబద్ధులు కావాలని కోరుతా ఉన్నాను.